గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడం పట్ల మిర్జొడ్డి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీతో ఒరిగేదేమీ లేదని కూతలు కూసిన కేటీఆర్తో పాటు కేసీఆర్కు చెంపపెట్టులా గ్రేటర్లో ఓటర్లు తీర్పు ఇచ్చారన్నారు. గెలిపించిన ప్రజానీకానికి బీజేపీ పార్టీ రుణపడి ఉండటంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్నంటే ఉండే పోరాడతామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కానుగంటి శ్రీనివాస్, మధు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్ననే దుబ్బాక నుంచి బీజేపీ మిమ్మల్ని తరిమి కొట్టింది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో మంచి సీట్లను ఇచ్చి గౌరవాన్ని ఇచ్చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలు గౌరవించలేదు. హైదరాబాద్ నగర ప్రజలు మునిగి నీళ్లల్లో అల్లాడుతుంటే కనీసం వాళ్ళను పట్టించుకున్న పాపాన టీఆర్ఎస్ పోలేదు. కాబట్టి హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని రేపు పరిపాలించబోయే శక్తిగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థాయి ఉన్నది. వేరే పార్టీల వల్ల ఇవి కావు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. నిన్న రెగ్యులేటర్ జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసించడం జరిగింది. ఏదైతే దుబ్బాక ఫలితమే అక్కడ రిపీట్ అయింది. దుబ్బాకలో ఎలాగైతే అల్లుడిని ఇంటికి పంపించారో అధికార పార్టీ అల్లుడిని, అక్కడ యువరాజు అని చెప్పుకున్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి మన కేటీఆర్ గారిని మన ఇంటికి పంపించడానికి రెడీ అయ్యారు. అలాగే రానున్న 2023 ఎన్నికలలో మనటువంటి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారిని ఇంటికి పంపించి భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఇప్పటికైనా అహంకారపూరిత ధోరణి విననండి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయండి. లేకపోతే 2023లో ఎలక్షన్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది గ్రేటర్ ఎన్నికలే నిదర్శనము. కాబట్టి అబద్ధాలు మాని ప్రజల పట్ల అవగాహనతోటి పరిపాలన చేయాలని ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు ఈ ఎలక్షన్ రిజల్ట్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిక